ప్రతిసారి వర్షాకాలంలో దాంట్ర మున్సిపల్ పరిధిలోని కొన్ని కాలనీలో వరద నీటితో మునిగిపోయి ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి కూడా గతంలో మాదిరిగానే కొన్ని ప్రాంతాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ విషయంపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వరద నీటి కష్టాలను తొలగించేందుకు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మేర చిలకవ గుణాల కబ్జ గురి కావడం వలన వరద నీటి కష్టాలు వస్తున్నాయని ఎమ్మెల్యే దృష్టికి అధికారులు తీసుకువెళ్లడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే మున్సిపల్ రెవెన్యూ అధికారులు సంయుక్తంగా చిలకవాగులో పొడికలు కబ్జలను తొలగించి రక్షణ చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో మున్సిపల్ అధికారులు చిలకవాగు నాలా పనులను ప్రారంభించారు. అయితే గురువారం హైదరాబాద్ రోడ్ మార్గంలో గల చిలకవాగు నాలా పనులను జేసీబీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. తవ్వకాలు సరైన ప్రకారం జరగడం లేదంటూ వచ్చిన సమాచారంతో బీజేపీ నాయకులు, పట్టణ అధ్యక్షులు మల్లేశం నాయకులు, రజనీ కౌన్సిలర్ బాలప్ప అంతరం, కిరణ్, సాయిపూర్ రైతులు సంఘటన స్థలానికి వెళ్లి తవ్వకాలపై అభ్యంతరం తెలిపారు. దీంతో నాలా ఒక చోట ఉంటే మరో చోట నిర్వహిస్తున్నారని, ఓ వర్గానికి చెందిన నాయకునికి వత్తాసు పలుకుతూ వేరొక చోట చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు. నాలా నిర్మాణ పనులను ఆపాలంటూ డిమాండ్ చేశారు. దీంతో తవ్వకాల వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంటుందని తెలుసుకున్న పోలీస్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిలకవాగు నాలా సర్వే చేసి ఆ ప్రకారమే పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సంబంధిత రెవెన్యూ మున్సిపల్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి నాలాను పరిశీలించారు. గతంలో చిలకవాగు నాలాలపై నిర్మించిన వాటికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందని రెవెన్యూ సర్వే అధికారులు తెలిసి చెప్పారు. సర్వే ప్రకారం తవ్వకాలు జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. దీంతో బీజేపీ నాయకులు శాంతించి వెనక్కిపోయారు. మరోవైపు నాలాకు 100 మీటర్ల దూరంలో అసంపూర్తిగా ఉన్న ఓ నిర్మాణం ఉందని, ఆ నాలాను అందులో నుంచి పోతుందని, ఆ నాలా వరకు తవ్వకాలు జరుగుతాయా లేదా అనేది చూస్తున్నారు. సైడ్ తీస్తేనేమో మనకి ఇసుక వస్తున్నది, అవతల సైడ్ తీస్తేనేమో బుడిద వస్తున్నది. ఇసుక వచ్చే సైడ్ తీయకుండా వీళ్ళు అటు సైడ్ పోతున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ సహజసిద్ధంగా వచ్చిన ఇసుక సైడ్ నాలా అనేది ఎప్పుడు మనకి ఇసుకను కొట్టుకుంటూ వస్తుంది కాబట్టి మీకు తోతనే అర్థమైపోతుంది ఇసుక ఎటు సైడ్ ఉన్నది అనేది. కాబట్టి అధికారులకు వీళ్ళకందరికి తెలియజే రాను రాను అటు సైడ్ పోతున్నారు, పొలాల సైడ్ పోతున్నారు. వీళ్ళేమో కబ్జాల సైడ్ దగ్గరకు పోతలేరు. వాళ్ళు చేపేసరికి మళ్ళీ ఇక్కడికి కొద్దిగా డైవర్ట్ చేసేసారు. మీరు ఇంటికి కూడా చూపించవచ్చు అట్లా తీసుకోవచ్చు. కాబట్టి అందరికి ఒకటే, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి స్పెషల్ గా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. మీరు మాది ఇక్కడనే పొలం ఉంటది, మా పొలం పక్కన నుంచి కాలువ వెళ్తుంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఎడ్ల బండ్ల మీద వచ్చినాము. ఈ షేన్కి వచ్చినప్పుడు ఈ కాలువ ఆల్రెడీ ఇక్కడ రోడ్డు కాడికి వెళ్ళి మన షాయిపూర్ పక్కలకి వెళ్ళి నలంద స్కూల్ కిందికి వెళ్ళి వాడికి వెళ్ళిపోతుంది, ఈ కాలువ వెళ్ళిపోతుంది. అయితే కొన్ని రోజుల క్రితము ఈ రోడ్డు పడేటప్పుడు మొత్తం కాలువ మూసేసి కబ్జా చేసుకొని ఈ మొత్తం ఈ రోడ్డుకి వెళ్ళి అవతల కాలువనే కనిపిస్తలేదు. అసలు మొత్తం ఫ్లాట్లు అయిపోయినాయి, కద్దలు అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడుగానే ఈ కాలువ తీస్తున్నారు అంటే కాలువ తూతు మంత్రంగానే తీస్తున్నారు, కరెక్ట్ సర్వే లేదు. ఇప్పుడు యువతల సైడ్ ఇప్పుడు ప్రకృతి ఆల్రెడీ ఉసుక వెళ్తున్నది కింద, యువతల మన్ను తీస్తున్నారు కానీ యువతల ఉసుక తీస్తలేరు. ఉసుకున్న కాడికి దిగేయండి అంటే గానా అధికారులు ఇంటలే వినటం లేదు. కాలువ వారు ఏమంటారు, కారం సర్వే చేసి అధికారులు రైతులకు మేలు చేయాల్సిందిగా కోరుతున్నాం. మలయపు షాయిపూర్ మాది పాపాయ కాలువ ఇట్లా ఉండదు, ఇట్లా ఇవ్వ పొల చెట్ల కిందకి వెళ్ళి చీద పెట్రోల్ పంప్ దాని రోడ్డు అవతల ఇండునా ఆడ రోడ్డు అవతలకు ఉండదు నేల. ఇది అనేది మన చిల్కాకు వస్తుంది, ఇది అది పోయి మొత్తం మిగిలినంత కలప కాలువలకు కాసి చేసుకున్నాం. ఇట్లా పొల చెట్లకి వెళ్ళి పోతాయి కాలువలు. వీళ్ళు ఉన్న సైడ్ తీయకుండా మళ్ళీ ఇటు సైడ్ వస్తున్నారు. ఇటు సైడ్ ఆల్రెడీ బండ్ల పాటు ఉండేనంట, ఆ బండ్ల పాటండ్రి బండ్లన్నీ పోతున్నాయి కాలువ ఉండగా కూడా. అయితే అక్కడ మనకు ఏదైతే ఆ రూమ్ కనిపిస్తుందో, ఆ బిల్డింగ్ కనిపిస్తుందో, మనకు పెట్రోల్ పంప్ ఉందో ఉండేనంటే ఆ పాత కాలువని అంతా కూడా కబ్జా చేసి ఇప్పుడు ఆ ప్లాటింగ్ కానీ ఆ పెట్రోల్ పంప్ కానీ బిల్డింగ్ కానీ ఇదంతా కూడా కబ్జాలో ఉన్నది. దయచేసి అధికారులందరూ, ఆర్డీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మున్సిపల్ కమిషనర్ గారు కానీ, ఆర్ఎండ్బి వాళ్ళు కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ అందరు కలిసి, చైర్మన్ వీళ్ళందరూ కలిసి ఎవరికి కూడా తొలగకుండా మంచి సర్వే చేసి ఏ విధంగా నాలా ఉండేనో ఆ విధంగా తీస్తే
ఇప్పుడు తాండూరులో మనకు సాయిపూర్ కానీ కింద కుంట కానీ ఇవన్నీ కూడా మునిగే స్థాయికి వచ్చిందంటే దీనికి ఒకరే ఒక కారణము, ఇక్కడ ఉన్న వ్యక్తి ఎంఐఎం అధినేత, ఏం పేరు అయిన పేరు, హాది. మొత్తం బిల్డింగ్ అంతా ఇవన్నీ ఇప్పటికి పిల్లర్లు కూడా అప్పుడు వచ్చిన ఆడియో కూడా ఆపేసిండు. ఆయన సర్వే ప్రకారం వీళ్ళు పోతారా, వీళ్ళు సర్వే చేసి పాతి దీన్ని తీసుకుపోతారా, ఎవరికి కూడా తలవకద్దు అని చెప్తున్నా నేను. దయచేసి అధికారులందరూ కూడా సమన్వయంతో, అన్ని శాఖలు కూడా సమన్వయంతో కలిసి దీన్ని సర్వే చేసి నాలా ఏ విధంగా ఉంటే ఆ విధంగా తీసుకోగలరని చెప్పేసి మన కంప్లైంట్ వస్తే నేను చేసినాం, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా వచ్చి చేసిపోయిండు. ఇక్కడ నుండి అక్కడ వరకు 52 ఆడ ఒక రాయి ఉంటుంది, అక్కడికి రోడ్ అవతల కూడా రాయి పెట్టేసి అటు సైడ్ ఒక పట్టణ నెంబరు, ఇటు సైడ్ ఒక 52 అని చెప్పారు. చెప్పిన తర్వాతకి ఆ నాలా అనేది బఫర్ జోన్లో వస్తుందా లేకపోతే నాలా విడితే ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వాల్సిన రిపోర్ట్. ఇరిగేషన్ వాళ్ళు ఏమని ఇచ్చారని అంటే అప్పుడు ఆ పిల్లర్స్ కూడా దాంట్లోనే వస్తున్నాయి, బఫర్ జోన్లో వస్తుంది, కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు లేదు, ఆ పని అని అంటే అతను ఏం చేసినట్టే స్టే లేదు, కోర్టుకి వెళ్ళి స్టే చేస్తుంది. అక్కడ వరకే జరిగింది, అది నేను చెప్పగలిగేది, నా సైడ్ నుండి చెప్పగలిగేది ఇంకంతే. ఎవరు చుట్టం కాదు, నేను కాదు, నేను కాదు, సొంత కొడుకైనా చుట్టం కాదు, అంతే. మనం నిలబడే సరే నెంబర్ 52 అవును, దానికి ఆనుకొని ఉంది 53 పట్టా నెంబరు అవును. పట్టా నెంబర్లో ఆయన కడుతున్నాడని అలిగేషన్స్ వస్తే ఇరిగేషన్ వాళ్ళకు ఏడీ సర్వే దాని రామరెడ్డి గారు వాళ్ళకి పిలిపించి జాయింట్ సర్వే చేయించిన నేనున్న స్పాట్లో సర్వే చేయించి ఆ ఏదైతే పిల్లర్ కట్టిందో పట్టా ల్యాండ్లో ఉంది, కాకపోతే బఫర్ జోన్లో ఉంది. ఎవ్రీ కాలువకు కాలువ విడుతుంటుంది, బఫర్ జోన్ ఉంటుంది. కాలువ విడితే 5 మీటర్లు ఉందనుకో, ఇటువైపు 3 మీటర్లు, ఇటువైపు 3 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది. పట్టా నెంబర్ ఉండని, గవర్నమెంట్ ఉండని, అందులో ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు, గ్రీనరీ డెవలప్ చేసుకోవాలి. ఆ పిల్లర్ వరకు పట్టా నెంబర్ వస్తుంది, అయినా కూడా కన్స్ట్రక్షన్ చేయదు, ఎందుకంటే బఫర్ జోన్ తగులుతుంది దానికి, కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఈ నాలా డైవర్ట్ చేసినది, ఇప్పుడు చేసింది డైవర్షన్ కాదు, అది ఎప్పుడో చేసుకొని ఉన్నారు. ఎప్పుడు చేసుకున్నారు, అప్పుడు ఏమంటే ఎలాంటి అనుమతులు ఇచ్చారా, ఇవ్వలేదా, అనుమతులతో ఉంటే దానికి మనం ఏం చేయలేము, ఫర్దర్గా ఏదైనా ఉంటే నోటీసెస్ ఇచ్చి మాట్లాడు. నేను నోటీసెస్ ఇచ్చిన, నేను ఇచ్చినా వచ్చాడు. ఒకవేళ అనుమతులు లేదనుకోండి దానికి మనం చర్య తీసుకోవచ్చు, తీసుకున్నాం, నోటీసెస్ ఇచ్చిన, కోర్టు పోయి స్టే తీసుకొచ్చిన. ఈ మనం కాలువ అంటే మనం విడితే ఎంత ఉందో చూసుకొని మనం క్లియర్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కాదు, అక్కడ ఉంది కాలువ అంటే అది దానికి మనం ఏం చేయలేదు. ఇక్కడ ఉన్న కాలువ క్లియర్ చేసుకోవచ్చు రోడ్డు దాకా, ఇప్పుడు ఉంది కదా కలవడ బీరీచ్ ఉంది కదా, అక్కడ వరకు మనం బాగా ఏమంటున్నాం సార్, అది కాదు కదా, అది ఎప్పుడో అప్పుడు అయింది కదా, ఎప్పుడు చేసేది బ్రిడ్జ్ కట్టి చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.